తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నిన్న చించినాళ్ళలో ఎస్సీ భూముల మీద రామానాయుడు గారు పోరాటం చేస్తా ఉంటే ఆ యొక్క పోరాటంలో సిపిఎం నాయకులు రామానాయుడు గారు కలిసి ఆయన మమ్మల్ని కూడా ఆహ్వానం చేస్తే మేము వాళ్ళకి మద్దతు తెలియజేసినందుకు నిన్న ఇక్కడ ప్రసాదరాజు గారు స్థానిక శాసనసభ్యులు విప్ ఆయన కొంతమంది ఎస్సీ సోదరులతోటి ఒక పత్ర సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టించడం జరిగింది ఏంటంటే అక్కడ ఎస్సీలకి 60 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చినట్టు ఆ 60 ఎకరాల్లోనే 10 ఎకరాలు నేను కొనుక్కున్నట్టు ఆ 10 ఎకరాలు నా స్వాధీనంలో ఉన్నట్టు ఉన్న భూమి కూడా తెలుగుదేశం పార్టీ ఆన్వర్లోనే ఉందని చెప్పని వాళ్ళు ఆ రోజున ఎంతకైతే కొనుక్కున్నారో ఆ డబ్బులు రైతులకు ఇప్పించేసి మళ్ళీ ఆ భూమి వాళ్ళే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పని ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది నేను ఒకటే కోరుతున్నాను మీరు నాకు 10 ఎకరాలు ఉందని చెప్పి చెప్పారు మీరు ఆ 10 ఎకరాల ప్రసాదరాజు గారు రాసిన స్క్రిప్ట్ మీరు చదివేశారు ప్రసాదరాజు గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ప్రసాదరాజు గారు ఆ 10 ఎకరాలు ఎక్కడ ఉందో చూపించండి మీరు ఆ 10 ఎకరాల్లో లేని వాళ్ళకి పంచేద్దాం ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను మీరు రండి మీరు నిరూపించండి నిరూపించలేకపోతే మీరు ఏమి క్షమాపణ చెబుతారో మాకు చెప్పండి అంతేకాదు ఇవాళ వీళ్ళు ఇలాగ ఏదో స్క్రిప్ట్ రిలీజ్ చేసి సమస్యనే పక్కదారి పట్టించడానికి చేసే పనులు అంత మించి ఏమీ లేదు గతంలో కూడా నర్సాపురంలో లాకులు కొట్టుకుపోతే ఇలాగ ఊర్లు ములుగుపోతున్నాయి రైతులు పాడైపోయారు అది ఏంటి ఇంత దారుణం అని చెప్పని మేము ప్రెస్ మీట్ పెడితే దాని మీద కూడా వాళ్ళు కూడా నాకు సంబంధించిన స్నేహితులు వాళ్ళు 30 సంవత్సరాలు నాతో స్నేహం చేసినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళతో నా ఒక స్క్రిప్ట్ రాసి ఇవ్వడం జరిగింది అంటే ఎదురుదాడి చేయటం అంతేకాని దాంట్లో వాస్తవాలు ఏమి ఉండో ఎదురుదాడి చేసేసి వదిలేయటం అంటే ఇది ఎంతో కాలం సాగదు ఇది కానీ ఈ నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి మీరు ఏ సమస్య మీదైనా మీరు స్పందించారా మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు ఓ బటన్ నొక్కారు మీరు ఆ బటన్ నొక్కిన దాంట్లో ఈ రోజు వరకు మీరు ఎన్ని పనులు పూర్తి చేశారు మీకు ఇంకా 5 నెలల టైం ఉంది ఆ 4 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి 5వ సంవత్సరం రన్నింగ్లో ఉంది ఇంకా 4-5 మాసంలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది మీరు ఏదో ఒక్క పనైనా మీరు ఓపెనింగ్ చేయగలుగుతారా మీరు అసలు మీరు నర్సాపురం నియోజకవర్గంలో ఇవాళ ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయి ఇవాళ మన నర్సాపురం మెయిన్ కెనాల్ పద్మశ్రీ రైస్ మిల్ ఉండేది అక్కడి నుంచి వయ్యా నవరస్ పాత నవరసపురం కొత్త నవరసపురం ఏనుగు వాళ్ళాక చించినాడు దగ్గర మళ్ళీ 214A లో కలుస్తుంది రోడ్డు ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది కనీసం మనిషి నడవడానికి దారి